మంచిగా పనులు చేస్తున్నాడండి మంచి నాయకత్వం రాజధాని నిర్మిస్తానికి ఆయనే అర్హుడు కాబట్టి ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం ఆయన నాయకత్వం ఇంకా 10 సంవత్సరాలు రావాలని మేము కోరుకుంటున్నాం ఈ ఒకసారి ఇంకొకసారి కూడా గెలవాలి ఆయనే అప్పుడు 10 సంవత్సరాలకి రాజధాని మొత్తం క్లియర్ అయిపోద్ది ఆయన చేతుల మీద వడ్డెక్కిస్తాడు స్టార్ట్ చేసాడు మళ్ళీ శుభ్రంగా ఫినిషింగ్ అవుతుంది ఎవరి వల్ల కాదు మా ఏరియాలో అయింది మా ఊరు పల్లెటూరులో రోడ్లు వేసారు మన ఈయన రావుల కిషోర్ బాబు నియోజకవర్గం బ్రహ్మాండంగా రోడ్లన్నీ మొత్తం వేసి పడేసాడు బ్రహ్మాండం జరిగిందండి మా ఊరు మాత్రం ఒక మట్టి రోడ్డు అంగుళం కూడా లేదు రోడ్డు మొత్తం ఊరు కూడా మొత్తం అందరూ ఏకపదాటిగా ఉండి ఎలర్ట్ఫుల్ చేసుకొని సిమెంట్ రోడ్లు చేస్తున్నారు ఇంకా చేస్తున్నారు పనులు చేస్తున్నారు రోడ్లు ఆయన పాటు పోయినా ఇక ఆయన నాయకత్వంలో జరిగినాయి మాకు అవన్నీ ఇప్పుడు అటు పోతే పోవచ్చు అది వేరే విషయం మళ్ళీ చంద్రబాబు ఇంకొకసారి కూడా రావాలని జనము కోరుకుంటున్నారు అదే మా కార్మికులు మా వర్క్ వర్కర్స్ కూడా అదే కోరుకుంటుంది అది అంటే ఎలాంటి సందేహం లేదండి మళ్ళీ చంద్రబాబు ఇంకొకసారి కూడా రావాలని జనము కోరుకుంటున్నారు అదే మా కార్మికులు మా వర్క్ వర్కర్స్ కూడా అదే కోరుకుంటుంది అది అంటే ఎలాంటి సందేహం లేదండి పోయిన సంవత్సరం డిసెంబర్ ఇచ్చారు జీవో ఈ జీవో ఇంతవరకు అమలు చేయాల చేతుల కార్మికుల చేతులు అసలు పెంచలేదు ఈ గవర్నమెంట్లో ఇంతవరకు పెంచుతారో లేదో తెలియదు పెంచుతా అన్నాడు అది కాంట్రాక్ట్ బేసికల్ని పర్మిట్ కూడా చేస్తా అన్నాడు జగన్ రావాలని చెప్పి ఎక్కడ చేస్తా అన్నాడు వయసు వల్ల పర్మిట్ చేస్తా అన్నాడు చేశాడా 10 సంవత్సరాలు పరిపాలించారు చేశారా చేయలా అప్పుడు అట్లానే బతుకులు ఇప్పుడు ఎట్టినామండి ఇప్పుడు కొన్ని ఊళ్ళు అభివృద్ధి అవుతున్నాయి రాజధాని ఇది అవుతుంది బాబు గారు ప్రభుత్వం వల్ల ఈయన ఒక్కడ న్యాయం జరగకపోతే పోయినట్టేనా లేదా ఆయన వస్తాడు కొన్ని వేల మంది జీతాలు పెంచుతారు మున్సిపాలిటీ వాళ్ళకి జీతాలు పెంచాలా ఇంకెప్పుడు పెంచుతారు జీతాలు పెంచుతాడు అన్ని ఒకసారి చేసుకొస్తాడు దేశం అభివృద్ధిలో కొన్ని లోటు బడ్జెట్లో వచ్చింది అన్ని ఒకసారి కావాలంటే అట్ట డోక్రా మహిళలు రద్దు చేశాడా లోను క్రాప్ లోన్లు రైతులకి మాఫీ చేశాడా ఇవన్నీ అటు నుంచి వచ్చినాయి అన్ని ఒకసారి కావాలంటే అట్ట మాకైతే జీతాలు పెంచలేదు జీతాలు పెంచాలి అది మేము 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇంతవరకు మాకు పర్మనెంట్గా జీతాలు పెంచడం లేదు ఎప్పుడు పెంచుతారు పర్మనెంట్లు ఎప్పుడు చేస్తారు జగన్ గవర్నమెంట్ పర్మనెంట్ చేస్తా అన్నాడు జీతాలు పెంచుతా అన్నాడు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి